నమస్తే. శ్రీ భగవాన్ బోధనను ఇప్పుడు చూద్దాం. మనస్సు చేత ప్రతి అనుభవము పాతదిగాను నిస్సారంగాను మార్చబడుతుంది. శ్రీ భగవాన్. భారతదేశంలోని ఒడిశాకి చెందిన నిరంజన్ రాణా గారి అనుభవము. చాలా సంవత్సరాలుగా మా కుటుంబము శ్రీ పరంజ్యోతి పాద పద్మాల చెంత భక్తులుగా ఉన్నాము. శుక్రవారం నాడు జరిగే సాక్షాత్కార పూజలో జరిగిన అద్భుతమైన, అద్వితీయమైన, భౌతికమైన అద్భుతాన్ని చూసిన మా జీవితము పూర్తిగా మారిపోయింది. నిర్దేశించినట్లుగానే మేము ఈ ప్రక్రియను, పూజను ముగించాము. ఆ సమయంలో హారతి కర్పూరం వెలిగించిన పళ్ళాన్ని గమనించాము. అక్కడ మాకు ఊహించిన విధంగా శ్రీ జగన్నాథ స్వామివారి రూపము దర్శనమిచ్చి ఆనందంతో పరవశమయ్యేలా చేసింది. మేము మా మొబైల్ కెమెరాలో నుండి ఫోటో తీయగా అందులో స్వామివారి సజీవ రూపాన్ని చూసి ఆశ్చర్యచకితులమయ్యాము. మాటల్లో చెప్పలేని ఆనందలోకంలో తేలియాడాము. కృతజ్ఞతతో మా కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. నా చిన్నతనం నుండి నా దగ్గర ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి చిన్న విగ్రహానికి పూజలు చేసేవాడిని. స్వామివారి పట్ల అమితమైన భక్తి ఉన్నప్పటికీ కోవిడ్ మహమ్మారి కారణంగా పూరి పుణ్యక్షేత్రానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోలేకపోయాను. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించేది. పూరి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు, అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రా సమేతంగా శ్రీ జగన్నాథ స్వామిగా కొలువై ఉన్నాడు. కాని ఇప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. శ్రీ పరంజ్యోతి నా మనసులో కోరికను తెలుసుకుని నాకెంతో ప్రియమైన శ్రీ జగన్నాథ స్వామి రూపంలో దర్శనమిచ్చారు. శ్రీ పరంజ్యోతి, మీ యొక్క కరుణతో, దాతృత్వంతో, పవిత్రమైన చైతన్యంతో మా హృదయాన్ని, మా ఇంటిని పునీతం చేశారు. ఇంతటి అద్భుతమైన, అద్వితీయమైన, భౌతికమైన అద్భుతాన్ని చేసిన మా ప్రియమైన శ్రీ పరంజ్యోతికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ భగవాన్.